Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి వ్యాసకర్త అందుకే అవసరమయ్యారా? తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు అత్యంత ప్రత్యేకం. దేశ రాజకీయాలు ఒక ఎత్తు అయితే ఏపీ తెలంగాణ రాజకీయాలు మరో ఎత్తు. ఎత్తుకు పై ఎత్తులు వేసేవారు, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తి చేసేవారు, ప్రజల్ని పార్టీల పట్ల ఆకర్షితులను చేసేలా ప్రసంగించేవారు, ఇలా అరుదైన లక్షణాలు కలిగిన రాజకీయ నాయకులు రెండు తెలుగు రాష్ట్రాలకు సొంతం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాణక్యుడిగా పేరుంది. ఆయన వ్యూహం పన్నితే ప్రత్యర్థులు వలలో ఇరుక్కుపోయిన చేపల్లా అయిపోయేవారు. అటువంటి చంద్రబాబు నాయుడికి ఎన్నికల వ్యూహకర్త అవసరమా అనే చర్చ ఏపీ ప్రజల్లో నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలకు రాబిన్ శర్మను పరిచయం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వాస్తవానికి కొంతకాలం నుంచే రాబిన్ శర్మ టీడీపీకి పనిచేస్తున్నారు. నాయకులందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరించారు. 1984 ఎన్టీఆర్ విదేశాలకు వైద్య చికిత్స కోసం వెళ్లిన తరుణంలో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ అందరికీ గుర్తుంటుంది. ఆ పరిణామాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో చంద్రబాబు దేశంలోని సరికొత్త పరిణామానికి తెరతీశారు. ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు తరలించి క్యాంప్ ఏర్పాటు చేసి పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత వారిని తీసుకొచ్చి వర్గాన్ని కాపాడుకున్నారు. తర్వాత ఎంతోమంది ఈ పద్ధతిని అనుసరించి ప్రభుత్వాలను నిలుపుకున్నారు. అటువంటి చంద్రబాబుకు రాబిన్ శర్మ అవసరమని ఒక వర్గం, అవసరం లేదని మరో వర్గం వాదిస్తోంది. చంద్రబాబు నాయుడు పాతకాలపు రాజకీయవేత్త కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలకు సరిపోవడం లేదని, అందుకు వ్యూహరచన ప్రణాళిక భిన్నంగా ఉండాలని, కాబట్టి ప్రశాంత్ కిషోర్ పద్ధతిలో ఒక వ్యూహకర్త అవసరమని భావిస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం కర్మ లాంటి కార్యక్రమాలు రాబిన్ శర్మ ఆలోచనలో నుంచి వచ్చినవేనని, అవి పార్టీకి మైలేజ్నిచ్చాయని చెబుతున్నారు. మరో వర్గం మాత్రం తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ను దేశ రాజకీయాలకు సంబంధించి ఉపయోగించాలనుకున్నారని, కొద్ది రోజులు పీకేతో పనిచేసిన తరువాత కేసీఆర్కు అతను అవసరం లేదని అర్థమైందన్నారు. ఎటువంటి వ్యూహకర్త అవసరం లేకుండా ఎన్నికలను ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధపడ్డారని, తనపై అంత నమ్మకం ఉంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ఉద్దండులే. అయితే ఏపీలోని పరిణామాలను ఎదుర్కోవడానికి, పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వ్యూహకర్త అవసరమని చంద్రబాబు భావించినట్లు పార్టీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.